అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ గురు చరిత్ర జ్ఞానకాండ ఇరువదివ అధ్యాయంలోని కథా విశేషాలను గురించి తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ శ్రీ గురుదేవదత్తాయ నమ శిష్యుడు నామధారకుడు సిద్ధుడి చరణాలు పట్టుకుని చేతులు జోడించి భక్తిభావంతో ఇలా విన్నవించాడు ఆయన చరణ కమలాలపై శిరస్సు నుంచి అతను సిద్ధసిఖామణి మీకు జయము నా విన్నపం ఒకటి వినండి స్వామి శ్రీగురుడు గాణుగాపురానికి వచ్చి నరసోభావాడిలోని ఔదుంబర వృక్షం కింద గుప్త రూపంలో ఉన్నారని చెప్పారు మీరు యోగిన్లకు వరమిచ్చి తాను గాణుగాపురంలో ప్రకటమైనారు అంటే ప్రసిద్ధి చెందారు ఆ తరువాత నృసింహవాడిలో ఎలా విస్తరించారో అది నిరూపించండి ఔదుంబర వృక్షం నిశ్చయంగా కల్పవృక్షమేనని అన్నారు స్వామి ఆ తరువాత జరిగిన విశేషం ఏమిటో నిరూపించండి శిష్యుని మాటలు విని సిద్ధముని సంతోషించి ఔదంబర స్థాన మహిమ గురించి విస్తరించి చెప్పాడు సిద్ధుడు అబ్బాయి విను గురు లీలలను ఎంతని చెప్పగలను శ్రీగురుడు ఔదుబర వృక్షం కింద నిరంతరం ఉండేవారు దేని పేరు కల్పతరువో దాని గొప్పతనం గురించి ఏమని అడుగుతావు శ్రీగురుడు ఎక్కడ వసించారో అక్కడే కోరిన కోర్కెలను నెరవేర్చారు నరసోభావాడి మహిమ గొప్పగా పెరిగిపోయింది దాన్ని చెప్పగల సామర్థ్యం నాకు లేదు శిష్యోత్తమ నామధారక అందుకు నీకొక ఉదాహరణ చెబుతాను సిరోలా శ్రీయావల గ్రామంలో ఒక బ్రాహ్మణుండేవాడు అతని పేరు గంగాధరుడు అతడు వేదవిధుడు అతని భార్య పతివ్రత ఆమె శాంతబుద్ధికల సౌశీల్యవతి ఆమెకు పుత్రులు కలిగిన వెంటనే మరణించేవారు ఈ రకంగా ఆమె కష్టాలు అనుభవిస్తోంది ఆమెకు ఐదుగురు పుత్రులు కలిగి వెంటనే మరణించారు ఆమె ఎందరో దేవతలను ఆరాధించింది ఏం చేసినా ఆమెకు పుట్టిన సంతానం నిలవలేదు ఆ స్త్రీ ఎంతగానో దుఃఖించి వ్రతాలు ఉపవాసాలు అపారంగా చేసినా పూర్వజన్మ ప్రారంధాలు బలీయంగా ఉండడం వల్ల ఆమెకు కలిగిన బిడ్డలు నిలవలేదు ఆ గృహిణి తనకు పుత్రశోకం కలగడానికి కారణమేమిటని కర్మల పరిణామం గురించి తన దోషాల పాతకాల గురించి అడగసాగింది తనకు పుత్రులు నిలవకపోవడానికి కారణమేమిటని విద్వజ్జనులను అడిగినప్పుడు పూర్వజన్మలో ఆమె అనేక దోషాలు చేసిందని వారు చెప్పారు ఎవరు తమో గుణంతో వ్యవహరిస్తారో వారు వంధ్యలుగా అయినా అవుతారు వారికి గర్భవాతమైన అవుతుంది లేదా ఒకవేళ వారికి పుత్రులు కలిగినా వారు మరణిస్తారు అశ్వవధ కానీ గోవధగాని చేస్తే ఆ వంధ్యలు నిరంతరం జ్వరంతో పీడించబడతారు పరద్రవ్యాన్ అపహరిస్తే పుత్రుల్లేని వారుగా అవుతారు అని విప్రులు ఆమెతో నీకు పూర్వజన్మకు సంబంధించిన దోషాలున్నట్లు అనిపిస్తోంది అవేమిటో చెబుతాము విను సౌనక గోత్రానికి చెందిన బ్రాహ్మణ్ నుండి డబ్బు అప్పు తీసుకున్నావు అతను అడిగినా నీవు తిరిగి ఇవ్వలేదు ఆ బ్రాహ్మణుడు ఎంతగానో బాధపడ్డాడు ఆ బ్రాహ్మణుడు లోబి అవడం వల్ల డబ్బు గురించి ప్రాణాలు వదిలేశాడు ఆత్మహత్య చేసుకుని అతను పిశాచమైనాడు అతను నీకు గర్భవాతం చేస్తున్నాడు నీకు పిల్లవాడు పుట్టగానే ఆ బ్రాహ్మణుడు ఆ పిల్లవాడిని చంపేస్తున్నాడు నీవు చేసిన కర్మలే నీకు అనుభవించడానికి తోడైనాయి అన్నారు బ్రాహ్మణుల మాటలు విని విప్రవణిత దుఃఖితురాలైనది మనసులో అనుతాపంతో బ్రాహ్మణుల చరణాలు పట్టుకుంది చేతులు జోడించి విప్రవనిత ఎంతో దీనంగా తన శిరస్సును వారి చరణకమలాలపై పెట్టి ఇలా అడుగసాగింది అలా ఆ పాపి దురాచారి పాప సాగరంలో మునిగాను స్వామి నన్ను తరింపచేయండి అందుకేదైనా ఒక ఉపాయం చెప్పండి అనసాగింది అలాంటి పాపాలతో ఉన్న నేను చండాలు రాలిని రుణం అంటే హాలాహల విషయాన్ని భక్షించడమే అవుతుంది దీనికి మీరంతా నివారణ చెప్పాలి అని బ్రాహ్మణ సముదాయానికి విన్నవించింది ఆమెతో బ్రాహ్మణులు అతని ద్రవ్యాన్ని అపహరించడం వల్ల ఆ బ్రాహ్మణుడు పిశాచమైనాడు నీకు బ్రహ్మహత్యా దోషం పట్టుకుంది ఆ బ్రాహ్మణుడు చనిపోయినప్పుడు అతనికి ఎవరూ ఉత్తర క్రియలు చేయలేదు క్రిందటి జన్మలో నీవు అతని ద్రవ్యాన్ని పూర్తిగా అనుభవించావు అతన్ని ఉద్ధరించాలంటే పదహారు కర్మలు పదహారు సంస్కారాలంటే మరణించిన జీవులకు సద్గతి కలగడం కోసం చేయవలసిన కర్మలు ఉత్తర కార్యాలు చేయటం పద్ధతి ఆ గోత్రజ బ్రాహ్మణ్కి వంద రూపాయలు ఇవ్వాలి దాంతో నీకు మంచి జరుగుతుంది దీన్ని నీవు ఏకాగ్ర చిత్తంతో ఆచరించాలి కృష్ణా తీరంలో నివసిస్తూ ఒక మాసం పాటు ఉపవసించాలి పంచగంగా సంగమంలో ఎన్నో తీర్థాలున్నాయి అక్కడ ఔదుంబర వృక్షాన్ని ఆరాధించాలి పాప వినాశన తీర్థంలో స్నానం చేసి ఏడుసార్లు ఔదంబర వృక్షానికి శ్రీ గురుచరణాలకు అభిషేకం చేసి మళ్ళీ కామ్యతీర్థంలో స్నానం చేయాలి శ్రీ చరణాలకు పాదుకలు అంటే శ్రీగురుడే అన్న భావనతో విధియుక్తంగా భక్తిపూర్వకంగా ఒక నెల రోజులు పూజ ఆచరించాలి శ్రీ గురు స్థానం అంటే నరసింహ సరస్వతి స్థానంలోని దోషాలన్నీ నిజంగా పోతాయి నీ పుత్రులు సతాయుష్మంతులవుతారు ఈ రకంగా ఒక మాసం పాటు ఆచరించి అప్పుడు సౌనక గోత్రానికి చెందిన ఒక బ్రాహ్మణ్ని పిలిపించి అతనికి ఒక వంద రూపాయలు ఇవ్వాలి అతని పేరు మీద నిర్మలమైన మనసుతో కర్మలన్నీ ఆచరించాలి శ్రీ గురునాథుడు నిన్ను తరింపచేస్తారు నీ కష్టం ఫలిస్తుంది మనసులో గురుస్మరణ చేసి నీవు గురుచరణాలను పూజించు నీ పాపాలన్నీ ప్రక్షాళనమవుతాయి బ్రహ్మ పిశాచం నశించిపోతుంది అలా ద్విజవరులు చెప్పగానే విని ఆ సతి చింతించింది మా ఇంట్లో వంద రూపాయలు లేనే లేవు నేను శరీర కష్టం చేస్తాను పూజ ఒక నెల రోజులు ఉపవసించడం లాంటి గురుసేవలను చేస్తాను నేను ఈ ప్రకారంగా ఆ స్త్రీ తన నిశ్చయాన్ని చెప్పినప్పుడు బ్రాహ్మణుల ఆమెకు అందుకు అనుజ్ఞ ఇచ్చారు విప్రులు ఆమెతో అమ్మాయి విను నీకు అంత డబ్బు లభించకపోతే నీవు శ్రీ గురుచరణాలను నిర్మలమైన మనసుతో సేవించు ఔదుర వృక్షం క్రింద నిరంతరం నివసించే శ్రీగురుడు నీ పాపాలను నిష్కృతి చేస్తారు ఆయన భక్తులపై కృపగలవారు కనుక బ్రహ్మహత్యా దోషాన్ని నివారిస్తారు నీకున్న శక్తి మేరకు నీవు ద్రవ్యాన్ని వెచ్చించు అని చెప్పారు బ్రాహ్మణుల మాటలు విని విప్రవనిత సంతోషించి వెంటనే శ్రీగురుడి స్థానానికి వెళ్ళింది కృష్ణా పంచగంగా సంగమంలో పాప వినాశంలో స్నానం చేసి విధియుక్తంగా ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణ ఏడుసార్లు అభిషేకము చేసింది కామ్యతీర్థంలో స్నానం చేసి శ్రీ గురుచరణాలకు పూజ చేసి ప్రదక్షిణ చేసి నమస్కరించి ఉపవసించింది ఈ ప్రకారంగా మూడు రోజులు ఆ బ్రాహ్మణ్ణి సేవించగా ఆమె స్వప్నంలోకి ఒక విప్రుడు వచ్చి ఒక వంద రూపాయలు అడిగాడు ఇప్పుడు కూడా ఇవ్వకపోయావో నీ ప్రాణాలు తీస్తాను ఆ తరువాత నీ వంశాన్ని పెరగనివ్వను నీ శ్రమను వ్యర్థం చేశాను నీ వంశంలో పుత్రులు ఎలా పుడతారో చూస్తాను అని కోపంతో ఆమెను చంపటానికి వచ్చింది ఆ స్వప్నంలో ఆ పిశాచం ఆ వనిత భయచకిత అయి ఔదంబరం చాటుకుపోయి అప్పుడు అక్కడ శ్రీ గురునాథుణ్ణి చూసి ఆయన వెనక్కి చేరింది ఆయన ఆశ్రమంలోకి చేరింది ఆమెకు అభయమిచ్చి ఆ బ్రాహ్మణ్ణి వారిస్తూ శ్రీగురుడు ఈ స్త్రీని ఎందుకు చంపబోతున్నావు అని అడిగారు క్రిందటి జన్మలో ఈమె నా ద్రవ్యాన్ని అపహరించింది అందుకోసం నేను ప్రాణాలు వదిలాను స్వామి మీరు అందరి పట్ల కృప చూపుతో నా శత్రువు పట్ల పక్షపాతం చూపిస్తున్నారు మీరు శ్రేష్ట సన్యాసులు మీకు పక్షపాతం తగదు అన్నాడు అతని మాటలు విని శ్రీగురుడు కోపంతో భక్తజనులకు ఉపద్రవం కలిగిస్తే నిన్ను శిక్షిస్తాము మేము చెప్పిన పద్ధతిలో నీ హితార్థాన్ని ఒకవేళ నీవు వింటే నీకు సద్గతి కలుగుతుంది నీ పిశాచత్వం నశించిపోతుంది విప్రవణత ఏమిస్తుందో దాన్ని నీవు పూర్తిగా అంగీకరించాలి అది నీ చిత్తానికి నచ్చకపోతే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో నా భక్తుల వంశాలను వృద్ధి చేస్తూ వారిని రక్షిస్తాను మళ్ళీ ఒకవేళ ఇటు వచ్చినట్లు కనబడితే నిన్ను శిక్షిస్తాను అన్నారు శ్రీగురుడు శ్రీగురుడి మాటలు విని విప్రపిశాచం నమస్కరించి స్వామి మీ చరణాలు దర్శించాను నన్ను ఉద్ధరించండి ప్రభు ఏ ప్రకారంగా నేను ఉద్ధరించబడతానో ఆ పనికి కరుణతో అనుజ్ఞ ఇవ్వండి దానికి నేను అంగీకరిస్తాను అన్నది శ్రీగురుడు అతనితో విప్రవనిత భక్తిపూర్వకంగా పది రోజులు కర్మ చేస్తుంది దాంతో నీకు సద్గతి కలుగుతుంది అని నీ వద్ద ఉన్న దానితో అతని పేరు మీద కర్మ చేయాలి ఈ ప్రకారంగా అతనికి ఆ స్త్రీకి అనుజ్ఞ ఇచ్చి అష్టతీర్థాల్లో స్నానం చేయాలి ఈ ప్రకారంగా ఏడు రోజులు ఔదంబర వృక్షానికి అభిషేకం చేయాలి దాంతో నీ దోషం వెంటనే పోతుంది నీకు పూర్ణాయిషి గల కుమార్తెలు కుమారులు కలుగుతారు అన్నారు శ్రీగురుడు విప్రవనిత భయచకితురాలే మేల్కొని మనసులో ఏమాత్రం ఏ మరుపాటు లేకుండా జ్ఞాన జ్ఞానదృష్టితో చూసింది శ్రీగురుడి ఆజ్ఞను పది రోజులు పాటించింది దాంతో ఆమె దోషం పోయి ఆ బ్రాహ్మణునికి సద్గతి కలిగింది మరునాడు స్వప్నంలో శ్రీ గురునాథులు ప్రత్యక్షమై రెండు నారికేళ ఫలాలను ఆమె ఒడిలో వేశారు అమ్మాయి నీవిక చింతించకు నీవిప్పుడు పారణ చేయి నీకు వేద పండితుడైన పుత్రుడు కలుగుతాడు అతని సంతతి అపారంగా పెరుగుతుంది గురుడి ఆజ్ఞతో దంపతులు మనఃపూర్వకంగా ఆరాధన చేసినప్పుడు శ్రీ గురురాజు ఇనుముతో సంపర్కం చెందిన పరశువేదిలా ప్రకటమైనారు చింతామణి స్పర్శ తగులగానే ఇనుముకి సువర్ణత్వం వచ్చినట్లు ఆ విప్రవీణతకు పాపం దూరంగా పోయింది తరువాత గురుకృపతో ఆ స్త్రీకి ఇద్దరు పుత్రులు కలిగారు శ్రద్ధగా వినండి గొప్ప హర్షంతో అట్టహాసంగా పెద్ద పిల్లవాడికి ఉపనయనాన్ని రెండవ పిల్లవాడికి చౌలకర్మ ఉపనయనానికి ముందు చేసే వైదిక సంస్కారం దీన్నే పుట్టు వెంట్రుకలు తీయటం అంటారు చేద్దామనుకున్నారు తల్లిదండ్రులు పిల్లవాడికి మూడు సంవత్సరాలు వచ్చాయి అతనికి చౌలకర్మ చేద్దామని మనసులో అత్యంత ఉల్లాసంతో అనుకుంది తల్లి అందుకు కావలసిన సంభారాలన్నీ సిద్ధం చేసుకున్నారు ముందు రోజు అర్ధరాత్రి వారి కుమారుడికి తీవ్ర అనారోగ్యం వచ్చింది అన్ని వ్యాధులని మించిన తీవ్రమైన ధనుర్వాతం వచ్చింది అతనికి అతని అవయవాలన్నీ వంకర తిరిగిపోయి కళ్లకు భయంకరంగా కనిపించాడు ఈ ప్రకారంగా ఆ పిల్లవాడు మూడు రోజులు బాధపడ్డాడు ఆ రోజు సాయంత్రం పిల్లవాడు మరణించాడు అతని తల్లిదండ్రుల దుఃఖాన్ని గురించి శ్రోతలు ఏకాగ్రతతో వినాలి ఆక్రోశంతో భూమికేసి తలకొట్టుకుంటూ ఆవేశంతో పెద్ద బండరాయిని తీసుకుని ఛాతీకేసి కొట్టుకుందా స్త్రీ నేల మీద పడి దొర్లుతూ ఒక్క క్షణం నిర్జీవంగా అయిపోయింది మళ్ళీ అపార దుఃఖం వల్ల కళ్ళ నుండి నీటి ప్రవాహం కట్టలు తెంచుకుని ప్రవహించింది ఆ స్త్రీ పుత్రుడి శవం మీద పడి అతన్ని గట్టిగా ఆలింగనం చేసుకుని మాయామోహంతో కప్పబడి ఆక్రోశించింది నాయన కుమార ప్రాణరక్షక అమ్మని వదిలి ఇంత కఠినంగా ఎక్కడికి వెళ్ళిపోయావు పుత్ర ఆడుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళావా వక్షస్థలంలో పాలు వ్యర్థమైపోతున్నాయి వెంటనే వచ్చేసే నీ గుణాలను ఎలా మరిచిపోగలను నీవు నా నిధివి నీ ముద్దు మాటలు ఎలా మరిచిపోగలను తండ్రి నీలాంటి అందమైన పుత్రుణ్ణి నేను మళ్ళీ ఎలా చూడగలను స్వప్నంలో నిధిని చూసినట్లయింది అలా నేను మోసపోయాను నాకు ఐదుగురు పుత్రులు కలిగి మరణించారు అందులో నీవు ఒక్కడివే నిధివి నేను గర్భం ధరించినప్పటి నుండి సంతోషంగా ఉన్నాను గర్భిణీగా ఉన్న సమయంలో నాకు ఉత్తమ కోరికలే కలిగాయి నవమాసాలు నిండాక పుత్రుడు కలుగుతాడని అత్యంత ఉల్లాసంతో ఉన్నాను కానీ ఎప్పుడూ నేను ఉద్విగ్నురాలని కాలేదు నీకు నిశ్చయంగా పుత్రుడు కలుగుతాడని శ్రీగురుడు నాకు వరమిచ్చారు వరంతో కలగబోయే బిడ్డ అని నాకు గొప్ప హర్షంగా ఉండేది నీవు జన్మించగానే నాకు అనంత సౌఖ్యాలు కలిగాయి వృద్ధాప్యంలో మమ్మల్ని రక్షిస్తావని ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను పెంచుకున్నాను వృద్ధాప్యంలో మమ్మల్ని పోషిస్తావని నాకెంతో నమ్మకంగా ఉండేది పుత్ర మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవటం ఉచితం కాదు నాయన బాబు నాకు కలిగిన అపార దుఃఖాన్ని నిన్ను చూసుకొని మరచిపోయాను నీవు నిజంగా మమ్ము తరింప చేయగలవాడివని నేను విశ్వసించాను అలా అనేక రకాలుగా ఆమె దుఃఖించింది ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు నీవిలా దుఃఖించటం వృధా అని అక్కడున్న వారంతా ఆమెను వారించారు దేవదానవ ఋషీశ్వరులు కూడా జరగబోయే నుంచి తప్పించుకోలేరు లలాటం మీద బ్రహ్మ రాసిన దాన్ని నిజంగా ఎవరూ మార్చలేరు అవతారాలను తీసుకున్న హరిహరులు కూడా స్థిరంగా ఉండరు నీవు కేవలం మనిషివి నీవు స్థిరంగా ఎలా ఉంటావు ఈ రకంగా జనులు చెప్పినప్పుడు ఆమె మనస్సుకి జరిగినది గుర్తొచ్చి మరింతగా దుఃఖం కలిగింది స్థిరంగా ఉంటారని మాటిచ్చి శ్రీగురుడు రెండు ఫలాలను నాకు ఇచ్చారు శ్రీగురు నరసింహ సరస్వతి ఈ భూమిపై ఎంతో ఖ్యాతి చెందారు ఔదుంబరం వద్ద నిరంతరం నివసించే ఆయన నాకొక పుత్రుణ్ణి ప్రసాదించారు ఆయన మాటలు మిథ్య ఎలా అవుతాయి వారు నిజంగా నాకు వరమిచ్చారు నేను ఆత్మహత్య చేసుకుని నా పుత్రుడితో పాటు ప్రాణాలు తీసుకుంటాను అని శ్రీగురుణ్ణి స్మరించి దేవా మీపై నేను విశ్వాసముంచాను మీ మాటలు సత్యమని నమ్మినా నన్ను మీరు మోసం చేశారు మీరు సత్య సంకల్పులు అని మిమ్మల్ని విశ్వసించాను నాకు మీరు విఘాతం కలిగించారు మిమ్మల్ని విశ్వాసఘాతకులని అనకుండా ఎలా ఉండాలి శ్రీ నృసింహ సరస్వతి గురువర్య మీరు త్రిమూర్తుల అవతారమే ధ్రువుడికి విభూషణుడికి మీరు వరం ఇచ్చారు అది నిజమని ఇప్పుడు నేను ఎలా అనగలను మీ మాటలు నేను నమ్మాను ఇప్పుడు మీరు నన్ను ఉపేక్షిస్తున్నారు మీరు అలా చేసినందుకే నేను ప్రాణాలు వదిలేస్తాను అలా నా మనసుకి నిశ్చయమైపోయింది మీ వద్దకు ప్రజలు వస్తూ ఉంటారు అక్కడే ఉండి మిమ్మల్ని సేవిస్తుంటారు ఔదుంబరానికి ప్రదక్షిణ చేసి మిమ్మల్ని అనుష్టిస్తుంటారు నేను మిమ్మల్ని అనుష్ఠించాను నా సాధనకు మంచి ఫలితం లభించింది మీ స్థానం మీద ఇక విశ్వాసం ఎలా ఉంటుంది మీ గురించే నేను ప్రాణాలు వదిలేస్తాను మాకు మీరు విఘాతం కలిగించారని జగత్తులో మీకు గొప్ప కీర్తి వస్తుంది ఇక ముందు మిమ్మల్ని భజించడానికి మీ మీద వారికి విశ్వాసం ఎలా ఉంటుంది బ్రాహ్మణ్ణి ద్రవ్యం హరించిన పాపంతో నేను మీ చరణాలను ఆశ్రయించాను మొదట నన్ను అంగీకరించి మధ్యలో వదిలేయటం ఏ రకమైన ధర్మం పులిని చూసి భీతిల్లిన గోవు వేరొకరిని ఆశ్రయించినప్పుడు వారే దాని ప్రాణాలు తీసినట్లుగా అయింది నా పని కూడా ఒక వ్యక్తి పూజిద్దామని దేవాలయానికి పోయినప్పుడు ఆ దేవాలయమే అతని పాలిట మృత్యువుగా అయి అతని మీద పడిందట స్వామి నా గతి కూడా అదే విధంగా అయింది దేవా నా ప్రాణసుతుణ్ణి మీరు రక్షించలేదు ఈ రకంగా రాత్రంతా ఆ స్త్రీ దుఃఖిస్తుంటే తెల్లవారి సూర్యుడు ఉదయించాడు బ్రాహ్మణులంతా కలిసి ఆమె వద్దకు వచ్చి ఎందుకు ఇలా వ్యర్థంగా దుఃఖిస్తున్నావు ఇది చాలా మూర్ఖత్వం జరగవలసిన దాన్ని బ్రహ్మాదికులు కూడా తప్పించుకోలేరు గంగ వద్దకు పద ఇప్పుడు ప్రేత సంస్కారం చేయాలి వారి మాటలు విని ఆమె మనసులో ఎంతగానో ఆక్రోశిస్తూ నన్ను కూడా ఇతనితో పాటు కాల్చండి లేకపోతే శవాన్నివ్వను బాలునితో పాటు నన్ను కూడా కాల్చకపోతే నేను శవాన్నివ్వను అని పిల్లవాణ్ణి తన హృదయానికి గట్టిగా హత్తుకుంది లోకులు ఆమెతో నీవు స్త్రీవి కావు చాలా కఠినాత్మురాల్వి శవంతో పాటు ప్రాణాలు వదలటం ఏ రకమైన ధర్మమో మాకు చెప్పు మేమిలాంటి వింతను వినలేదు చూడలేదు పుత్రినితో పాటు ఎవరైనా ప్రాణాలు విడిస్తారా మూర్ఖత్వంతో వ్యర్థంగా మాట్లాడుతున్నావు ఆత్మహత్య మహాదోషం అని అనేక రకాలుగా ఆమెకు బోధించారు లోకులు కానీ ఆమె పుత్రుడితో పాటు ప్రాణాలు వదలాలని నిశ్చయించుకుంది ఇంతలో మధ్యాహ్నమైంది శవానికి ఆమె సంస్కారం చేయనివ్వలేదు కనీసం కృష్ణానది తీరానికి వెళ్ళలేదు గ్రామస్తులకు ఇది ఆశ్చర్యంగా అనిపించింది ఇంతలో ఒక బ్రహ్మచారి వచ్చాడు అతను ఆమెకు సవిస్తరంగా ఆత్మజ్ఞానం గురించి చెప్పాడు సిద్ధుడు నామధారక ఒక అపూర్వం జరిగింది ఒక బ్రహ్మచారి వచ్చి ఆమెకు జ్ఞానం బోధించాడు అతను బ్రహ్మచారి కాడు శ్రీగురుడు భక్తవత్సలుడైన అవతార పురుషుడు నరసింహ సరస్వతి మానవ వేషంలో వచ్చారు అన్నాడు సరస్వతి గంగాధరుడు గురు చరిత్రను విస్తరించి చెబుతున్నాడు మనోహరమైన ఆ కథాశ్రవణంతో మానవులు శతాయుష్మంతులవుతారు భక్తి పూర్వకంగా దీన్ని విన్నవారి శరీరంలో వ్యాధులుండవు వారు పూర్ణాయుష్మంతులవుతారు నా మాటలు సత్యం ఇది పరమ తరువనదగిన శ్రీ గురుచరితామృత శ్రీ నృసింహ సరస్వత్యుపాఖ్యాన సిద్ధనామధారక సంవాదంలో బ్రహ్మహత్యా పరిహార ప్రేత జననీ శోకమనే పేరు గల ఇరవయవ అధ్యాయము సంపూర్ణము శ్రీ గురుదత్తాత్రేయార్పణమస్తు ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమ ఓం నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు